హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అమరావతిలో సిఐడి దూకుడు ఇక తర్వాత అస్త్రం బడాబాబుల పైనే అమరావతిలో వరుస అరెస్టుల పర్వం అధికారులు రైతులతో పాటు బడాబాబుల గుండెల్లోనూ రైళ్లు పరిగెత్తిస్తోంది అప్పట్లో అమరావతి రాజధాని కాగానే అందినకాడికి దోచుకున్న అధికారుల భాగోతాన్ని సిఐడి అధికారులతో సహా బయటపెడుతుండటంతో కొందరు అధికారులు అప్రూవర్లుగా కూడా మారేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన సిఐడి త్వరలో అరెస్ట్ చేసే మరికొందరి జాబితాను సిద్ధం చేసింది అమరావతి భూముల్లో రాజధాని పేరుతో జరిగిన క్రయ విక్రయాలపై దర్యాప్తు జరుపుతున్న సిఐడి చురుగ్గా కదులుతోంది ఇప్పటికే అసైన్డ్ భూముల అక్రమాలతో పాటు అక్రమ కేటాయింపులపైన తగిన ఆధారాలు సంపాదించిన సిఐడి అధికారులు సిఆర్డిఏ డిప్యూటీ కలెక్టర్ మాధురిని అరెస్ట్ చేశారు తాజాగా ఆమె వద్ద పనిచేసిన కంప్యూటర్ ఆపరేటర్ రణధీర్ను కూడా అరెస్ట్ చేశారు ఇదంతా అక్రమ కేటాయింపుల వ్యవహారంలో భాగంగా మాత్రమే అప్పట్లో జరిగిన మరిన్ని అక్రమ కేటాయింపులతో పాటు అసైన్డ్ భూముల వ్యవహారంలో పాలు పంచుకున్న అందరినీ బయటికి లాగాలనేది సిఐడి ఆలోచనగా కనిపిస్తోంది గత టిడిపి ప్రభుత్వ హయాంలో సిఆర్డీఏ కమిషనర్గా పనిచేసిన చెరుకురి శ్రీధర్ అమరావతి భూములు ఫ్లాట్ల కేటాయింపులతో పాటు ఇతరత్ర వ్యవహారాల్లోనూ కీలకంగా వ్యవహరించారు అప్పట్లో ఆయన చెప్పినట్లు నడుచుకున్న సిఆర్డీఏ అధికారులనే సిఐడి ఇప్పుడు వరుసగా అరెస్టులు చేస్తోంది వారిని ప్రశ్నిస్తున్న సందర్భంలో వీరంతా భూ కుంభకోణంలో తమ పాత్ర ఏమీ లేదని ఉన్నతాధికారులు అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణ పేషీల నుంచి వచ్చిన ఫోన్ల ఆధారంగానే తాము ఆ నిర్ణయాలు తీసుకున్నామని అవసరమైతే అప్రూవర్లుగా మారి సిఐడికి కావాల్సిన సమాచారం ఇస్తామని చెబుతున్నట్లు తెలిసింది గతంలో సిఆర్డిఏ భూముల వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన పలువురు అధికారుల జాబితాను సిఐడి సిద్ధం చేస్తోంది వీరి పాత్రను పక్కాగా నిర్ధారించేలా తగిన ఆధారాలను కూడా సంపాదిస్తోంది తాజా అరెస్టుల సందర్భంగా బయటపడిన పలు రికార్డులను కూడా వీటికి కలిపి మరిన్ని అరెస్టులకు పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తోంది ఈసారి జాబితాలో సిఆర్డిఏలో ఉన్నతాధికారుల అరెస్టులు కూడా ఉండొచ్చని సిఐడి అధికారుల దర్యాప్తు శైలిని బట్టి తెలుస్తోంది అప్పట్లో అక్రమాలకు పాల్పడిన అధికారులు అప్రూవర్లుగా మారితే వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై సిఐడి ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది అమరావతి భూముల అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సిఐడి జోరుతో అప్పట్లో అడిగిన వారికల్లా భూములు అప్పగించిన రైతుల్లోనూ ఆందోళన పెరిగింది పెద్దల వ్యవహారాల్లో పావులుగా మారిన తమను కూడా సిఐడి ఎక్కడ ఇరికిస్తుందో అన్న భయాలు వారిలో వ్యక్తమవుతున్నాయి తాజాగా రాజధాని గ్రామాల్లో సిఐడి దర్యాప్తు తీరు గమనిస్తున్న రైతులు తాము అత్యాస కొద్దీ భూములు అమ్ముకున్నామే తప్ప ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెబుతున్నట్లు తెలుస్తోంది దీంతో నిన్న మొన్నటి వరకు రాజధాని ఆందోళనలో కనిపించిన రైతులు సైతం ఇప్పుడు వాటికి మొహం చాటేసి ఇళ్ళకే పరిమితమవుతున్నారు